ఏంటి నేను చెప్పినంత విని సైలెంట్ గా కూర్చున్నావ్ ఏంటి చెప్పు నేను అతంతా అలా మాట్లాడడం తప్పంటావా తప్పు అని చెప్పలేను గాని ను తొందరపడ్డావని మాత్రం చెప్పగలనే అంటే ఏంటి నీ ఉద్దేశం నా చెల్లెలు నా బేవర్స్ బ్రదర్స్ కిచి చేయనని ఆలోచించి తాపిగా చెప్పాలంటావా అది కాదే అతని తమ్ముళ్ళు అంటే ఎందుకు నీకంత అసహ్యం కుర్రాళ్ళు అన్నాక అమ్మాయిని లేడిపించడం సరదాగా తిరగడం తన్నుకోవడం కామనే కదే అవన్నీ క్షమించగలనే కానీ కావుడు నా దరిద్రపు అలవాటును మాత్రం నేను సహించలేను ఎప్పుడో ఒకసారి సరదాగా తాగారే అనుకో ప్రియా నీకు తెలీదు మనుషులు పాడైపోవడానికి కుటుంబాలు సర్వనాశనం కావడానికి మంద వ్యసనాలు ఉండక్కర్లేదు తాగుళ్ళంటే ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి దేవి అవునే చిన్నతనంలో ఆడుతూ పాడుతూ బ్రతకాల్సిన నేను నా చెల్లెళ్ళు కష్టాలు కన్నీళ్ల మధ్య పెరగడానికి కారణం మా నాన్నకు నా తాగుడు అలవాటే మా నాన్న తాగుబోతు కట్టుకున్న ఆడదానికంటే కన్న బిడ్డల కంటే తాగుడే ముఖ్యం అనుకునే మనిషి ఆయన నన్ను నా చెల్లెళ్ళను పోషించడానికి మా అమ్మ కూలి పనిచేసి డబ్బులు తెచ్చేది అప్పుడు నేను 4వ క్లాస్ చదివేదాన్ని పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు కావాలన్నావు కదా అవునమ్మా తీసుకో అందుకు నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి తిండికి దీని పుస్తకాలకి డబ్బులు కావాలి కదయ్యా దగ్గర దాస్తావే నీ తాగుడికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావురా కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టుకునే బాబా వాళ్ళు తిండి లేకపోయినా బతకగలరేమో కానీ నేను మందు లేకపోతే బతకలేను నువ్వు జన్మకి మారవురా ఆ తాగుడితో మనిషి పశువైపోయి ప్రేమ మమతలు నశించిన రాక్షసుడయ్యాడు అన్నట్టుగానే నా చెల్లెల్ని నమ్మడానికి సిద్ధపడ్డాడు కన్నవాళ్ళకి తల కొరివి పెట్టిన నేను ఆ మండే కొరివి సాక్షిగా మనసులో నిర్ణయం తీసుకున్నాను నా బ్రతుకులో గాని నా చెల్లెళ్ళ బ్రతుకులో గాని తాగుబోతే నీడ కూడా పడకూడదని ప్రియా ఏ అలవాటు మంచిది ఏ అలవాటు చెడ్డదని చెప్పేంత గొప్పదాన్ని కాకపోవచ్చు కానీ ఒక మనిషి తాగుడు మా జీవితాన్ని మార్చేసింది కనుక ఆ అలవాటు నేను అసహించుకుంటున్నాను ఐ హేట్ దట్ హ్యాబిట్ దేవి అందుకే రాజారాం మీద నాకు ప్రేమ అభిమానం ఉన్నా అతని తమ్ముళ్ళతో నా చెల్లెలు పెళ్లి చేయలేను మా అమ్మకు పట్టిన గతి వాళ్ళకి పట్టకూడదే పట్టకూడదు నీ ఆవేదన నాకు అర్థమైంది ఒకవేళ అబ్బాయిల అలవాట్లని శాశ్వతంగా మానుకుంటే మానుకున్నారని నాకు నమ్మకం కలిగినప్పుడు ఆలోచిస్తాను ఈలోగా మంచి సంబంధం కుదిరితే నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను ఆడది పెళ్లి చేసుకోవాలనుకునే మగాడికి కావాల్సింది పోజు పర్సనాలిటీ కాదయ్యా కష్టపడే గుణం 10 మందిలోనూ గౌరవం మరి మన వాళ్ళకున్నది ఏంటి తేంటం తిరగటం తాగడం తొంగడం ఒక కోపంగా చూసినా సరే చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఎప్పటికైనా మన వాళ్ళు మారి ఒక దారికి వచ్చి 10 మందిలోనూ జంప్స్ అనిపించుకున్నారనుకో ఆటోమేటిక్ గా అమ్మాయి వచ్చి పెళ్లి కడుగుద్ది ఏం చేయాలంటావు మన వాళ్ళు ఇద్దరిని ఉద్యోగాలు పెట్టో ఉద్యోగంలో పెట్టాలా జైల్లో పెట్టాలా అన్నట్టు అంత సాకెందుకు అబ్బాయి ఎన్నాళ్ళు తమ్ముళ్ళని తెగ ప్రేమించి వాళ్ళని ఎందుకు పనికని సన్నాసులు చేశావు ఎప్పటికైనా మనసు కట్టేసుకుని ప్రేమను పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించు వాళ్ళు మనుషులు అవుతారు లేకపోతే పెళ్లి కాదు కదా ఈ ప్రపంచంలో బతకడానికి కూడా పరిగిరారు అది కాదు పిల్లల పాపం పిల్లల మీద పెద్దవాళ్ళకు ఉన్న ప్రేమ బాధ పెట్టినా వాళ్ళని బాగు చేసేదిగా ఉండాలి తప్ప సంతోష పెట్టి సర్వనాశనం చేసేదిగా ఉండకూడదు అబ్బాయి ఏంట్రా ఇలా తోసావు అన్నయ్య తన్నట్టు కళ్ళు వచ్చిందిరా కళ్ళు అయినా అన్నయ్య తనతో ఏంట్రా ఈ పిచ్చి గాని కల్లో కాదురా నిజంగానే తన్నాను తన్నావా నిద్ర లేపడానికి పొద్దున్నే 6 అన్నయ్య రేపటి నుంచి ఇదే టైంకి లేకపోతే తోలు తీసి లేపుతా నిద్రపోయి లేచిందరా నవ్వుతాంలే అన్నయ్య
వచ్చిందండి. ఈ రోజు నుంచి మీ టైం టేబుల్ తేడా వచ్చింది. పొద్దున్న 6 లేవాలి, 8 అలా పెట్టిన తిని ఆఫీస్కి రావాలి. చైతే సాయంత్రం 6 దాకా పనిచేయాలి, ఇంటికి రావాలి. సినిమాలకి క్లబ్లకి కటింగ్ ఇచ్చి 9 అలా పడగెక్కాలి. అర్థమైందా? ఒకవేళ ప్రోగ్రామ్ లో ఉన్న తేడా వస్తే బాడీ షేప్ లో తేడా వస్తుంది. అన్నయ్యకి ఏమైందిరా ఈ రోజు? మన 1931 డ్రైవర్ రాలేదండి. అలాగా బిహెచ్ఎల్ కి 2 లారీలు అర్జున్ కి పంపాలి, వేరే డ్రైవర్స్ రాలేదా? ఎవరికి అడగలేరండి. రాజేశ్వర అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. రే, ఎవరిద్దరు డ్రైవర్ రాలేదంట, ఆ లారీలు వేసుకుని లోడ్ దించేసండి. మేమా? ఏరా, మీకు లైసెన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ తెలుసు, వెళ్ళండి. అది కాదన్నయ్య, ఇంత స్టైల్ గా ఉంటే మేము లారీ ఎక్కి తోలటం కడగటం ఇవన్నీ బాగుంటుందంటావన్నయ్య? ఆఫీస్ గా నీట్ గా డ్రెస్ చేసుకుని వస్తే డ్రైవర్ లు క్లీనర్ పని చేస్తే ఏం బాగుంటుందని. అదేగా మీ ప్రాబ్లం, రండి. బాగా సరిపోతారు, బండి ఎక్కండి. ఏంటండి ఇది? రై, లైఫ్ లో పైకి రావాలనుకున్న వాడు ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాలరా, అప్పుడే కష్టంలో సుఖం తెలుస్తుంది. నీ ముఖానికి కళ్ళోడు. ఏంటి అబ్బాయి అట్ట ఏడుస్తున్నా? చూడు బాబాయ్, ఆ పసివెదవులు ఇద్దరిని ఎంత క్రూరంగా లారీ ఎక్కించి పంపిస్తున్నాడు. సర్లేవయ్యా, వాళ్ళేదో యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవుతావుటి? లేదు బాబాయ్, వాళ్ళు ఇంతవరకు ఏ కష్టం పడారు గారు. అందుకే అడ్డగాడిలా తయారయ్యారు, వాళ్ళ నుంచి బాగుపడతారు. అయినా నువ్వేటి ఆడపిల్లని కాపురాన్ని పంపుతున్న ఫాదర్ లాగా ఫీల్ అయిపోతున్నావు. ఊరుకో, పద పద పద. ఎస్, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళారు? కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇదికి నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని, వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కరు జారడం కరుపు రావడం ఖాయం. ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా, ఆ విక్టాట హాస్పిటల్ రా బాబు, మాయల్ పకిల్లా ఫినిషింగ్ టచ్ సార్. ఏంటో ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి లేడీ ఎట్లరా, చాలా ఎవరుకుంటాడు. అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ కరెక్ట్ అన్నారా. ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా, వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసిన చాలు, పిల్ల వచ్చే టైం అయింది. పద, ఈ పాటకు వచ్చేది ఇంకా రాలేదేంటి? వస్తుంది వస్తుంది. మీరంటారా బయట తెచ్చి పెట్టారో? మిస్టర్ రాజారాం, మా చెల్లెలు ఎక్కడ? మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది, ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళు లేపుకొచ్చే పోరముఖలు కనబడుతారా? వాళ్ళు ఒళ్ళుంచి కష్టపడి పనిచేస్తున్నారండి, కాసేపటి వస్తారు చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను, వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవరో ఫోన్ చేసిన లఫం గాడు, రా నువ్వేం చేసావా? అదే రాయలు ఎత్తి హలో అంటారు. వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా ఎవడైతే ఎత్తుక్కోండి, వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు లేడీ ఇట్లరు వచ్చేస్తానండి. ఎక్కడ ఇల్లు కనపట్లేదు, ఇటు ఎత్తుకోండి. బుట్టెత్తు బుట్టెత్తు బుట్టెత్తు, సోమ కిందరా చూసుకోండి. జోబులు జోబులు చూపిస్తున్నారా? మిమ్మల్ని నవ్విద్దామని. అదిగో తమ్ముళ్ళు వచ్చేస్తున్నారు. ఎరా, మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారా? కష్టపడే వాళ్ళకే ఏంటో అపాదులు. సార్ విషయం చెప్పండి. దుర్గ ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసామన్నయ్య. సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారన్నయ్య. శభాష్, వాట్ కనక మహాలక్ష్మీదేవి, ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్ లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారు? డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్, రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా, నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మొలకెత్తులే, రండి చూస్తాం.
ఏంది మమ్మల్ని కొట్టించడానికి రౌలింది ఇచ్చావా? రాణి ఒక్కొక్కరికి ఎకరం తడి. అంత అవసరం నాకు లేదు. ఐ కెన్ డీల్ మైసెల్ఫ్. మీ వాళ్ళు లారీతో గుద్దేసి మమ్మల్ని చంపేశారు. నా కోడిని చంపేశారు, నా దోణ కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అదంతు మాట్లాడుకుందాలే. ఏంటది బాబాయ్, ఎవరాళ్ళు? మన బ్రదర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే, మన వాళ్ళు డొనేషన్ ఇస్తానంట. చూసావా, మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళు ఎలా పంచి పెడుతున్నారో. డొనేషన్స్ అన్నమాట. వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడతాండి. పంపించు నా మాటనే, ఆ లాభం మంచిదిలే. ఏం తినేది? దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడతాండే. పంపించు పంపించు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. మా వాళ్ళు డొనేషన్ ఇస్తానని గుడికా బడికా? గుడికి కాదు, బడికి కాదు, గేద్ దూడకి. గేద్ దూడకి డొనేషన్? ఓ, పశు సంరక్షణ రచనకి కాదు, బచ్చనకే. బచ్చన? బచ్చనకే. మీ వాళ్ళు నా గేదును లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. బాబు జరిగింది మర్చిపోయి ఈ రెండు వాడి తోలుగా పదండి సార్. అది కాదండి, నా కూరలు తిందాం అనుకుంటుంటే మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపుడు చూసి తమరికి జనపడదే ఉండండి, కొంచెం బిగ్గరగా పిలిచా. ఒరే వారైతే ఆహ్వానించు. రండి సార్, రండి. ఇదిగో మీ కోడి తాలూకా 500. నమస్కారం, ఇంకా సెలవు, బయలుదేరండి. మళ్ళీ రావడం ఎందుకు బాబు? ఏంటి బాబాయ్, మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎకరం తడైంది. మరి వేగదా, పంపు పంపు అని పెద్ద పోజు కొట్టావు. తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీసారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే, నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్సో పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? రాజారాం నువ్వే? జనం బాబాయ్ లేదా? రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి గోపి మీ బ్రదర్సేనా? వాళ్ళు ఇందాక రోడ్డు మీద. ఏకాదశి ఉంచండి. ఆర్య, మీ కూడా కుక్క మరణిస్తే మరణించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి. ఏం మాట్లాడుతున్నావు రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్? అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడు. పక్కసైడ్ ఎందుకు? పబ్లిక్ చెప్పచ్చు కదా. రండి, చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్, మన కలెక్టర్ గారు కనబడండి. నమస్కారం అండి. ఎంతో మంది కన్నవాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా, చాలా గ్రేట్. థాంక్స్. రియల్ హీరోస్ సార్. ఆఖరిన మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్ దానికి ముందు అన్నారు. అది గ్రేట్ కాదు సార్, దానికి కొంచెం ముందు అన్నారు. మీరు చెప్పేస్తారు, తెలుసు, చెప్పేస్తారు. జంప్స్? అదే సార్, అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. జంప్. చాలు సార్, నమస్కారం, జై హింద్. కాగమహాలక్ష్మీదేవి, నా తమ్ముడు జంప్స్ నేనంటాం కాదు, జిల్లా కలెక్టరే అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 పోతే సీఎం అంటాడు, 10 పోతే పిఎం అంటాడు, 20 పోతే. అది నా తమ్ముడు జంప్స్.